గజానన్ మహారాజ్ వారి దివ్య చరితామృతం 21వ అధ్యాయము. భగవంతునికి పతిత పావనుడు అన్న బిరుదు కలదు. భగవంతుడే జగత్తును ఉద్ధరించు నిమిత్తమై సమయానుసారంగా సాధురూపమున అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటారు. గజానుని చరిత్రయందు ఈ 21వ అధ్యాయము కలసాధ్యాయమని చెప్పబడును. ఎందుకంటే ఇదే చివరి అధ్యాయం కనుక. ఒక దేవాలయమును కట్టించి దానికి శిఖరమున కలశమును ఏర్పరుస్తారు. అదేవిధముగా ఈ గజాననుడు అను దేవాలయానికి ఈ అధ్యాయము కీలక స్థానము. దూరము నుండి పోవువారు దేవాలయపు శిఖర కలశమును చూసి గదా అచట దేవాలయము కలదని గ్రహించి దేవాలయమును సమీపించి అందలి దేవుని సాక్షాత్కరించుకుంటాము. అదేవిధముగా ఈ కలసాధ్యాయమును పఠించువారికి లేదంటే వినువారికి ఈ గజానన దేవాలయములోనికి ప్రవేశించ ఇచ్చ కలుగును. ఈ గ్రంథమును పూర్తిగా పఠించి అందలి ఆధ్యాత్మతత్వ రహస్యమును తెలుసుకొన్న ఇచ్చ జనించి తీరుతుంది. గజానన స్వామి వారిని ఏకనిష్టతో నమ్మి భజించు వారికి ఎట్టి సంకటములు ఉండవు. వచ్చినను అవి గాలికి మేఘము కొట్టుకొని పోయిన విధముగా దూరమైపోవును. గజానన స్వామి సమాధి అయిన పిదప భక్తులచే ఇవ్వబడిన విరాళమును కార్యకర్తలు వసూలు చేసి సమాధి మందిరమును పెద్ద ఎత్తున కట్టనారంభించిరి. ఆ సందర్భమున పనివాళ్లు కింద ఉన్న ఇటుకలను రాళ్లను అంచెలంచెలుగా పైకి చేర్చవలసిన పని ఏర్పడెను. ఒక పని అతను ఒక రాతిని పైకి తీసుకొని పోయి అక్కడ పనిచేస్తూ ఉన్న మేస్త్రీకి అందించు సందర్భములో అతడు కాలుజారి 10 గజముల ఎత్తు నుండి కింద ఉన్న రాళ్లపై పడెను. అందరూ అతడు మరణించనని తలచిరి, కాని అతనికి ఏమాత్రము దెబ్బ తగలలేదు. అందరూ అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతను, నేను కాలుజారిపడు సందర్భమున ఎవరో నన్ను పట్టుకొని మెల్లగా కిందికి దించి అదృశ్యులైరి అని చెప్పెను. ఆ మాట విని వారందరూ గజానన స్వామి ఈ పని చేసేదరు అని అనుకున్నారు. మరొకసారి జయపూర్ నగరమందు రాజపుత్ర జాతికి చెందిన ఒక స్త్రీ కలదు. ఆమెకు 2 పిల్లలు కలరు. ఆమెకు దయ్యం పట్టెను. అందుచే ఆమె చాలా బాధపడేది. ఆమెకు దత్తాత్రేయుల వారు కలలో కనపడి, నీవు శ్రీరామనవమి ఉత్సవంకు షేగాం పొమ్ము, నీ బాధ తొలగును అని చెప్పగా విని ఆమె తన 2 పిల్లలను వెంటబెట్టుకొని శ్రీరామనవమి నాటికి షేగాంకు వచ్చెను. శ్రీరామనవమి ఉత్సవము దర్శించుటకు వేల కొలది యాత్రికులు షేగాం వచ్చిరి. ఆ సమయమున గజాననుని మఠమునకు ముఖమంటప నిర్మాణం జరుగుతూ ఉండెను. ఎత్తైన రాతి స్తంభములు ఆయా స్థానములందు నిలబెట్టబడెను. కాని అవి సిమెంటుతో బందోబస్తు చేయబడి ఉండలేదు. ఒక్కొక్క స్తంభము అడుగున్నర మందము 10 అడుగుల పొడవు ఉండెను. నవమి రోజున శ్రీరాముని కళ్యాణ మహోత్సవము చూడడానికి వచ్చిన జనముచే మండపమంతయు చీమ దూరడానికైనా కూడా సందులేనంతగా కిక్కిరిసిపోయినది. ఈ రాజపుత్ర స్త్రీ తన 2 పిల్లలను దగ్గర పెట్టుకొని ఒక స్తంభమును అండగా చేసుకొని స్తంభాన్ని ఆనుకొని నిలబడి ఉండెను. ఆమె ఆనుకొనిన స్తంభము జనుల త్రోపుడకు పాదు తప్పి ఆమె మీదనే పడెను. అందరూ ఆమె ఆమె పిల్లలు మరణించి ఉంటుందని భయపడ్డారు. 10-20 మంది వచ్చి ఆ స్తంభమును ఎత్తారు. ఆమెను ఆమె పిల్లలను పరీక్షించి చూడగా ఆమెకు ఆమె పిల్లలకు ఏ మాత్రము దెబ్బ తగలడం కానీ ఎముకలు విరగడం కానీ జరగలేదు. ఇది అంతయు స్వామివారి మహిమేనని ప్రజలందరూ గజానన స్వామివారికి జయ జయ ధ్వానాలు చేసిరి. ఆ రాతి దెబ్బ ఆమెకు తగలలేదు, కానీ ఆ దెబ్బ ఆమెకు పట్టిన దయ్యానికి తగిలింది. అందుచే ఆ దయ్యం ఆమెని విడిచి వెళ్ళిపోయాను. ఆనాటి నుండి ఆమెకు భూత బాధ తొలగెను. ఆమె సమర్థుల వారి సమాధిని పూజించి ప్రసాదము స్వీకరించి తిరిగి తన స్వగ్రామం చేరెను. మఠ నిర్మాణము చేయునప్పుడు ఒక పెద్ద దూలమును పైకి ఎత్తి పెడుతూ ఉండగా అది జారి కింద పనిచేస్తూ ఉన్న ఒక లంబాడి నాయకుని మీద పడింది. కానీ స్వామివారి కృపచే అతనికి కూడా ఏ దెబ్బలు తగలలేదు. కృష్ణాజీ పటేల్ కుమారుడైన రామచంద్ర పటేల్కు గజానన స్వామియందు చాలా భక్తి ప్రపత్తులు కలవు. వారింటికి ఒకరోజు మధ్యాహ్న సమయమున గజానన స్వామి స్వయముగా భిక్షక రూపములో వచ్చెను. వచ్చి నాకు ఆకలిగా ఉన్నది అంటూ నాకు అన్నం పెట్టదరా అని పెద్దగా బయట నుండి కేక వేస్తూ ఉన్నాడు. రామచంద్ర పటేల్ బీదలయందు దయగలవాడు కనుక భిక్షకుని కేక విని బయటకు వచ్చి ఆ భిక్షకుని తేరిపారా చూసెను. అతడు స్వామి అయి ఉండవచ్చునని అతనికి తోచెను. వెంటనే ఆ భిక్షకుని ఇంటిలోనికి తీసుకొని వచ్చి అతనిని ఒక పీట మీద కూర్చుండబెట్టెను. అప్పుడు గోసాయి రూపమున ఉన్న గజానన స్వామివారు రామచంద్ర పటేల్తో, నీకు కొన్ని విషయములు చెప్పుటకు నేను వచ్చితిని, మనసు పెట్టి ఏకాగ్రతగా వినుము. నీకు ప్రస్తుతము ఖర్చులకు తగినంత ధనము లేదను చింత నిన్ను బాధిస్తూ ఉన్నది. కానీ అధైర్యపడకు. గోదావరి లాంటి మహానదులయందు సహితము ఎండాకాలములో నీరు తగ్గినను తిరిగి వర్షాకాలంలో ఆ నదులు జలపూరితమగును కదా. అటులే ప్రస్తుతము నీకు తగినంత ద్రవ్యము లేకున్నను ఈశ్వరుని అనుగ్రహానికి నీవు పాత్రుడవు కనుక తిరిగి నీవు గొప్ప శ్రీమంతుడవు కాగలవు. నా ఎంగిలి ఎవరి ఇంట పడునో వారికి ఎట్టి కొరత ఉండదు. ఒక కుంచెము తెచ్చి శాక పాకములతో రొట్టెలు అన్నము తెచ్చి అందులో వడ్డించుము. నీకిష్టమున్నచో నాకు కట్టుకొనుటకు ఒక కొత్త వస్త్రం ఇమ్ము. యాచకులకు అన్నము వస్త్రము దక్షిణ ఇచ్చిన అది నారాయణుడికే అర్పితమగును అని అనెను. అప్పుడు రామచంద్ర పటేల్ కడు శ్రద్ధతో అతనికి తృప్తిగా అతడు కోరిన విధముగా భోజనం పెట్టెను. ఆ భిక్షకుడు భుజించిన పిదప అతనికి 5 రూపాయలు దక్షిణగా ఇచ్చెను. అప్పుడు గోసాయి రామచంద్ర పటేల్తో, ఈ దక్షిణ కొరకు నేను రాలేదు. గజానన స్వామి మఠ నిర్మాణమునందు నీవు శ్రద్ధ వహించి ఆ కార్యభారము శిరసా వహించుటయే నేను నీ వలన కోరెడి దక్షిణ. ఆ దక్షిణ యాచించు నిమిత్తమే నేనిప్పుడు నీ వద్దకు వచ్చి తిని కనుక నేను కోరిన ఈ దక్షిణ నీవు మనస్ఫూర్తిగా ఇమ్ము. నీకు శుభమగుగాక. నీ భార్య శరీరము ఆరోగ్యంగా లేదని నాకు తెలుసు. నేను కోరిన దక్షిణ నీ విచ్చుటకు అంగీకరించినచో ఆమెకు శీఘ్రముగా ఆరోగ్యము సిద్ధించును. నీ కుమారుని ఇటు తీసుకురమ్ము. అతనికి ఒక తాయెత్తు ఇచ్చితేనేని అతనికి ఎట్టి బాధ ఉండదు. నీవు జమీందారువు, పటేలువు. ఒకరి మంచి చూసి ఇతరులు ఓర్వలేక వారి పట్ల ఈర్ష అసూయలు గలవారై ఉండుట సహజము కనుక బహు జాగ్రత్తగా ఉండవలెను. ఎవరిని ద్వేషించరాదు. నీతి మార్గము తప్పరాదు. ప్రభుత్వానికి విరుద్ధమైన పనులలో జోక్యము చేసుకోరాదు. సాధువులను గుర్తించవలెను. దాంభికులతో స్నేహము చేయరాదు. నేను చెప్పినట్లు ప్రవర్తించితివేని భగవంతుడు నీ ప్రవర్తనకు సంతసించి నీకే రుణపడి ఉండును. నేను చెప్పిన మాటలందు విశ్వాసముంచుము. ఆదాయము చూసి ఖర్చు పెడుతూ ఉండు. దంభాచారము పనికిరాదు. సాధువులను ఆదరముతో సత్కరించుము. నిజమైన సాధువులు అవమానింపబడిరేని భగవంతుడే అవమానింపబడినట్లగును కనుక సాధువులను అవమానించరాదు. ఇతరుల లోపములు ఎంచరాదు. చుట్టాలు, పక్కాలు, పరిచితులు, స్నేహితులు వచ్చిన వారిని యథారీతిగా ఆదరించుము. బాహ్యమునకు మాత్రమే అత్యవసరమైనచో కోపమును ప్రదర్శించాలి. లోపల మాత్రం దయగలవాడవై ఉండుము. నీకు క్షేమమగుగాక అని చెప్పి వారి ఉపదేశము విని రామచంద్ర పటేల్ సంతసించి ఒక చక్కని వస్త్రము తెచ్చి వారికి కప్పి నమస్కరించెను. ఆ సాధువు పటేల్ కుమారుని దగ్గరకు పిలిచి అతని కంఠమునకు ఒక రక్షాబంధము కట్టి నేను వెళ్ళి వస్తాను అని చెప్పి వారి గృహము విడిచి వెళ్ళెను. రామచంద్రుడు ఈ వచ్చిన వారు ఎవరో ఎటుపోయెనో చూద్దామని బయటకు వచ్చి గ్రామమంతయు వెతికినా అతనికి ఆ వ్యక్తి కనపడలేదు. అప్పుడతడు, నా గురువైన గజానన స్వామివారే భిక్షుకు రూపముగా వచ్చి నాకు హితబోధ చేసినని తలచెను. గజానన స్వామి తన భక్తులయందు ఎంత వాత్సల్యము కలవాడో ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఈ గజాననుని చరిత్రము పరమ పవిత్రమైనది, పావనమైనది.